ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్తన్ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం పంటలు పండించుట్ల అనుభవజ్ఞుల సలహాలు శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలా వినిపిస్తున్నాం కదా మరి ఇయ్యల కూడా రెండు మోచేట్లు వినిపిస్తా గిల్లా శనగలో విత్తనోత్పత్తి సీనియర్ పరిశోధకులు కే ప్రియాంకతో ముచ్చటినచ్చు వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఆకాశం పొద్దుగల్ల పూట సల్లగుండి పగటి పూట ఎండగుంటుంది గాలిలో యొక్క ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది గాలి గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది గాలిలో తేమ ఇరవై ఆరు శాతంగా ఉంటుంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరేంటున్నారు కిసాన్ వాణి ఇప్పుడు శనగలో విత్తనోత్పత్తి శనగ పంట వండియాలంటే ఆ విత్తనాలను తయారు చేసుకోవడానికి ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఆ శనగ పంట మంచి దిగుబడి రావాలంటే ఏం చేయాలా ఇవన్నీ ఏనాలంటే గిమ్ చెట్ నమస్కారం ప్రియాంక గారు నమస్కారం మరి ముందుగా చెప్పుండ్రి ఈ శనగలు విత్తనోత్పత్తికి పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏమేమి ఉన్నాయో వాటి గురించి చెప్పుండ్రి శనగలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అందులో ముఖ్యమైనది అనువైన విత్తు సమయం అనువైన విత్తు సమయం అనేది చూసుకొని విత్తుకోవాలి ఈ పంటను రబీ పంటగా వర్షాలు ఆగిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ మాసాలలో విత్తుకోవాలి ఆలస్యంగా విత్తినచో పంట నీరు ఎద్దడికి అధిక ఉష్ణోగ్రతలకు కీలక దశ అయిన కాయ పెరిగే దశలో గురి కావడం వలన దిగుబడి తగ్గడమే కాక విత్తన నాణ్యత అనేది లోపిస్తుంది రెండోది ముఖ్యమైనది ఏంటి అంటే వేర్పాటు దూరం ఈ విత్తన పంటకు ముఖ్యమైనది వేర్పాటు దూరం సాధారణ పంటకు మనకి వేర్పాటు దూరం అనేది అనవసరం కాకపోతే ఈ విత్తన శనగ పంటకి వేర్పాటు దూరం అనేది చాలా ముఖ్యమైనది ఇది ముఖ్యంగా రైతు గమనించవలసినది ఇందులో భాగంగా పప్పు శనగ స్వపరాగ సంపర్కపు పంట అయినప్పటికీ ఒక శాతం వరకు పరపరాగ సంపర్కం జరిగే అవకాశం ఉంది అందువలన వేర్పాటు దూరం అనేది తప్పనిసరిగా పాటించవలసింది వేర్పాటు దూరం అనేది పది మీటర్లు పునాది విత్తనోత్పత్తికి పాటించాలి ధృవీకరణ విత్తనంకు ఐదు మీటర్ల ఏర్పాటు దూరం పాటించాలి అనువైన నేలలు అనేవి ఈ పంటకు వివిధ రకాల నేలల్లో పండిస్తున్నప్పటికీ లోతైన గరుప నేలలు లేదా ఒండ్రుతో కూడిన బంకమట్టి నేలలు చాలా బాగుంటాయి అన్నమాట నేల ఉదజని సూచి ఆరు నుంచి ఎనిమిది ఉండే నేలలు బాగా అనుకూలం నేల తయారీ అనేది పప్పుశనగ పంట నేలలో గాలి ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు తట్టుకోలేదు నేల గట్టిగా ఉన్నప్పుడు విత్తనం ములకెత్తుట మరియు మొక్క పెరుగుదలకు అడ్డంకిగా ఉంటుంది అందువలన మంచి దుక్కి మురుగునీరు పోయే సదుపాయం ఉండాలి ఈ విత్తుట అనేది మరొక యాజమాన్య పద్ధతి ఈ విత్తుట పద్ధతిలో నేలలో తేమ సరిపడా ఉన్నప్పుడు విత్తుకోవాలి నేల పొడిగా ఉన్నప్పుడు ఒక తడి ఇచ్చి విత్తుకోవాలి విత్తే లోతు కూడా విత్తనాన్ని ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు లోతులో పడే విధంగా విత్తుకోవాలి మరియు ఎరువుల యాజమాన్యం వచ్చేసరికి భూసార పరీక్ష ఫలితాలను బట్టి పోషకాలను అందించాలి సాధారణంగా ఎకరానికి నత్రజని ఎనిమిది నుంచి పన్నెండు కిలోలు భాస్వరం పదహారు నుంచి ఇరవై నాలుగు కిలోలు పొటాషియం ఆరు పాయింట్ ఎనిమిది నుంచి పది కిలోలు నీటి యాజమాన్యం వచ్చేసరికి పప్పుశనగ సాధారణంగా వర్షధారపు పంటగా సాగు చేస్తారు కొమ్మలు ఏర్పడే దశలోను కాయ నిండుకునే దశలోను రెండు తేలికపాటి తడిలిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు కలుపు యాజమాన్యంలో మొలకెత్తిన ముందుగా అంటే ప్రీ ఎమర్జెన్స్ వేసే కలుపు నాశని మందు ఫ్లూక్లోరాలిన్ పాయింట్ నాలుగు కిలో లేదా పెండిమెతాలిన్ పాయింట్ నాలుగు నుంచి పాయింట్ ఆరు వరకు ఎకరానికి ఉపయోగించి మొదట వచ్చే కలుపును సమర్థవంతంగా అదుపు చేయవచ్చును మరి ఈ శనగ ఉత్పత్తిలో సూక్ష్మ పోషక లోపాలని మనం ఎట్లా గుర్తించాలి మరి ఆ సూక్ష్మ పోషక లోపాలని ఎట్లా సవారించుకోవాలంటారు సూక్ష్మ పోషక లోపాలు అనేవి ఇంటెన్సివ్ సాగు మూలంగా సేంద్రియ ఎరువులు వేయని పక్షంలో సూక్ష్మ లోపాలు అనేవి కనిపిస్తాయి పప్పుశనగలో ముఖ్యంగా గంధకం జింకు ఇనుము బోరాన్ మరియు మాలిబ్డనం పోషక లోపాలు కనిపిస్తాయి అందువలన దిగుబడి తగ్గుదల కనిపిస్తుంది అందువలన మనం ఏం చేయాలి అంటే గంధకం ఎకరానికి ఎనిమిది కిలోల గంధకాన్ని ఎస్ఎస్పి లేదా జిప్సం రూపంలో ఇవ్వాలి జింకు లోపాన్ని పిహెచ్ ఎక్కువగా ఉన్న నేలలు మరియు వరిపప్పు శనగ పంట సరళిలో ఎక్కువగా గమనించవచ్చు అందువలన ఎకరానికి నాలుగు నుంచి పది కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి పాటుగా పాయింట్ ఫైవ్ పర్సెంట్ జింక్ సల్ఫేట్ మరియు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పాయింట్ రెండు ఐదు శాతం సున్నంతో కలిపి పిచికారీ చేస్తే ఈ లోపాన్ని సవరించవచ్చును ఇనుము లోపాన్ని సవరించడానికి పాయింట్ ఐదు శాతం ఫెర్రస్ సల్ఫేట్ను పిచికారీ చేసి లోపలక్షణాలను సవరించవచ్చును ఈ లోపాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే కొత్తగా ఏర్పడే ఆకుల నుండి పెరుగుదల లేక రాలిపోతాయి అప్పుడు ఇనుము లోపాన్ని అని గుర్తించవచ్చు బోరాన్ లోపాన్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఆకులలో క్లోరోసిస్ వలన ఆకులు ముడుచుకొని ఎండిపోతాయి ఈ లోపాన్ని మనం పాయింట్ నాలుగు నుంచి ఒకటి కిలోల బోరాక్స్ పై పాటుగా వంద గ్రాములు ఎకరానికి పిచికారీ వేయాలి అందువలన బోరాన్ అనేది మనం సవరించవచ్చును అలాగే మాలిబ్డనం లోపం చేసుకోవడానికి నలభై ఐదు రోజులకు ఒకసారి మనం మాలిబ్డనం సల్ఫేట్ని పిచికారీ చేయాలి ఈ లోపం అనేది మనకి నలభై ఐదు రోజులకు కనిపిస్తుంది మొక్క పెరిగిన నలభై ఐదు రోజులకు కనిపిస్తుంది కిలో విత్తనానికి మూడు పాయింట్ ఐదు గ్రాముల సోడియం మాలిబ్డేట్తో శుద్ధి చేస్తే మనకి పంట లాభదాయకంగా వస్తుంది దీని యొక్క ఫలితం ఫాస్ఫరస్ సల్ఫేట్ బ్యాక్టీరియా మరియు రైజోబియంతో కలిపి చేస్తే ఎక్కువగా ఉంటుంది మరి ఈ విత్తన శనగ పంటగా వ్యవసందారులు సాగు చేసినప్పుడు కోత సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి ఈ కోత ఎట్లా చేయాలంటారు అంటే మామూలు శనగకు సంబంధించిన విధంగానే చేసుకోవచ్చా లేకుంటే దీనికి ఏమన్నా ప్రత్యేకమైన విధానాలని పాటించవలసి ఉంటుందా చెప్పుడు ఆ విషయాలు చాలా మంచి ప్రశ్న అడిగారు విత్తన పంటకి సాధారణ పంటకి చాలా తేడా ఉంటుంది విత్తన పంటలో అతిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే విత్తన శుద్ధి అనేది చాలా అవసరం విత్తన పంటకి సాధారణ పంట కూడా విత్తన శనగ పంటకి పంట కోత ఏ దశలో చేసుకోవాలి అంటే ఆకులు పండిపోయి రాలిపోవటం మొదలై కాయలు పసుపు వర్ణానికి మారి మొక్కలు ఎండిపోయి విత్తనం గట్టిపడి కాయలు ఊపినప్పుడు విత్తన కదలడాన్ని శబ్దం వచ్చినప్పుడు కోత చేపట్టాలి కోత తర్వాత మొక్కలను పొలంలోనే ఎండలో కొన్ని రోజులు ఎండిన తర్వాత నూర్పిడి అనేది చేయాలి యాంత్రికంగా కూడా పంట కోత నూర్పిడి చేసుకునే అవకాశం ఉంది తర్వాత సీడ్ ప్రాసెసింగ్ అనేది చేయాలి ఇందులో భాగంగా మనం విత్తనాలను ఆరిన తర్వాత అవసరం లేనటువంటి కలుషితాలైన పంట యొక్క అవశేషాలు అంటే మనం పంట కోత జరిపేటప్పుడు మట్టి ఇతర పంట మొక్కలు ఇలాంటివి కలిసే అవకాశం ఉంటుంది ఇవన్నీ మనం తీసివేసి కేవలం శనగ విత్తనాలను శుభ్రపరచుకొని దాన్ని నాణ్యత పెంచాలి శనగ పంట నాణ్యత అనేది భౌతిక తేడాలపై ఆధారపడి ఉంటుంది మొదట గాలి దిశను ఉపయోగించి తేలిక వ్యర్థ పదార్థాలను వేరు చేయాలి దీన్ని విన్నోయింగ్ అంటారు తర్వాత జల్లెడల సహాయంతో పరిమాణాన్ని బట్టి శ్రేణులుగా విభజించవాలి ఒకే రకంగా ఉన్న విత్తనాలను ఒక శ్రేణి లాగు ఇంకో రకంగా ఉన్న విత్తనాలను ఇంకో శ్రేణి లాగా దాని పరిమాణాన్ని బట్టి శ్రేణులుగా విభజించాలి మరి ఈ విత్తన శనగా పండించిన రైతులు విత్తనాలు తీసిన తర్వాత వాటిని ఏ విధంగా నిల్వ చేసుకోవాలంటారు ఆ విషయాలు చెప్పండి విత్తన నిల్వ అనేది చేసే ముందు చాలా బాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత స్వల్ప కాలానికి ఎనిమిది నెలలు నిల్వ చేయుటకు తేమ పది నుంచి పన్నెండు శాతం వరకు ఉండాలి విత్తనాన్ని పాలిథీన్ లైన్స్ గోనె సంచులలో లేదా సురక్షితమైన నిల్వ ఉంచే లోహపు గాథలు లేదా మట్టి పాత్రలు నిల్వ చేయటానికి ఉపయోగించాలి విత్తనపు సంచులను ఎలుకలు చొరబడి పాడి చేయకుండా ఐదు సంచులను ఒకదాని మీద ఒకటి మాత్రమే పెట్టాలి గోడలకు తగలకుండా నిల్వ చేయాలి గోడలను తగిలిన సంచులను తేమ పీలుస్తాయి అందువలన గోడలకు తగలకుండా నిల్వ చేయాలి ఎక్కువ పరిమాణంలో నిల్వ చేసేటప్పుడు పొగ మందులు వినియోగించి రక్షణ కల్పించాలి అన్ని రకాల పురుగులు ఎలుకలను పొగ మందులు ఉపయోగించి అదుపు చేయవచ్చును కొద్దిపాటి విత్తనాన్ని నిల్వ చేసేటప్పుడు సాంప్రదాయ పద్ధతులైన బూడిద లేదా ఎండిన వేపాకులు గోధుమ చొప్ప ఉపయోగించవచ్చును చాలా మంచిదండి ప్రియాంక గారు మరి ఈ శనగలో విత్తనోత్పత్తి ఏ విధంగా చేసుకోవాలి మరి అదే విధంగా కోత సమయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి మరి నిల్వలో ఏ జాగ్రత్తలు పాటించాలనో చాలా చక్కగా చెప్పిండ్రు వ్యవసందారులు ముఖ్యంగా విత్తన శనగను పండించేటువంటి వ్యవసందారులు ఈ ముచ్చట్లను విని మంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి వాటి ద్వారా అధిక లాభాలని పొందాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు శనగలో ఉత్పత్తి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు కె ప్రియాంకతో పి అశోక్ పెట్టిన ముచ్చట అది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ ఈయనందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని व्यवसाय कार्यक्रम इन हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल से हर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई तो डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने क्यूँकी है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో ఈనాటికి సానవాణి అయిపోయింది